पवित्र पुण्यक्षेत्र तिरुमलकु नित्यं वंदलादि मंदि भक्तुलु रेणिगुंट नुंडि तिरुमलकु रोड मार्गं द्वारा प्रयाणिस्तुंटारु। अयिते ई रोड मार्गंलो एस्टेट वद्द रोड्डुपै दादापु 5 नेललुगा पेद्द गुंत एर्पडिना इंतवरकु आर्एंडबी अधिकारुलु मात्रं एटुवंटि मरम्मत्तुलु चेयिंचलेदु। दींतो वाहनदारुलु चाला इब्बंदि पडुतुन्नारु। ఈ రోడ్లో రాత్రి ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది। ఇక్కడ చాలా వరకు రాత్రి వేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి। ఎన్ని ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గుంతకు మరమ్మతులు చేయించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు। నా పేరు ప్రసాద్ అండి। మేము ఇక్కడ చిల్లరంగడి పెట్టుకున్నాము। మన గత 5 నెలల నుంచి మన ఈ రోడ్ దగ్గర మా షాప్ ముందర ఒక పెద్ద మాన్యువల్ హోల్ పడిపోయింది। అధికారులు స్పందించడం లేదు। నైట్ లో బోర్డులు ఉంటాయి గానీ నైట్ లో బోర్డులు కనబడకుండా వెహికల్స్ అన్ని వాటిని కొట్టుకొని పోవడము, చాలా మందికి ప్రమాదాలు జరగడము, చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూనే ఉంది। కానీ అధికారులు ఎవరు దాన్ని స్పందించడం లేదు। దయచేసి ఇంకన్నా కొంచెం స్పందించి, నైట్ లో చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా మంది పడిపోవడము, చాలా మంది పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉంది। దయచేసి ఇంకన్నా కొంచెం అధికారులు స్పందించి త్వరగా ఆ రోడ్ రోడ్ రిపేర్ చేస్తే బాగుందని కోరుకుంటున్నాం సార్। దయచేసి ఆ రోడ్ రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం సార్। పోయినారు, కాళ్ళు చేయలు ఇంచుకున్నారు, అడిగితే వాళ్ళ పాటకు వాళ్ళు అప్పుడప్పుడు రాళ్ళు పెడతారు, మళ్ళీ ఆ బోర్డు వేసి వాళ్ళ పాటకు రాత్రి ఎత్తుకొమ్ముడు సారు। మళ్ళీ పగులు అడిగితే ఏ అంటే వాళ్ళ పాటకు వాళ్ళ బస్సులు పోతూ ఉండదు, వాళ్ళు ఎవరికి చెప్పినా అయ్యో ఏ వన్ వేల బై ఏ ఉంది అంటే వాళ్ళ పాటకు పోతూ ఉండదు। రాత్రిలో వస్తారు, బోర్డు అడ్డం పెట్టినా కూడా వాళ్ళే తోయేసి వాళ్ళ పాటుకు వాళ్ళు పోతూ ఉంటారు। ఈడ గుంతలో 4-5 మంది పడి కాలు చేయలు ఇరిగిపోయింది। మొన్న కూడా ఒక ఆయన పడినాడు ఆదివారం తెల్లారితో, ఆ గుంత లేకుండా ఉంచి ఆ బోర్డు తెచ్చి మళ్ళీ నిలబెట్టినాం, మేమే నిలబెట్టినాం, చాలా మందిలు పడతా ఉంటారు।